Welcome to Citizenship Bulletin. Iroju manam citizenship gurinchi Indian Constitution lo eman define chesaru. Indian citizens avvalante what are the terms and conditions? Alage Indian citizenship raddavadaniki what are the terms and conditions? Taditar vishayalane chuddam. Before we actually proceed, asal citizenship ante emti? Citizenship anedi oka legal relationship. Oka person ki alage oka country ki sambandhinchina oka లీగల్ రిలేషన్షిప్. యూజువల్గా ఈ ప్లేస్ అనేది ఆ పర్సన్ యొక్క బర్త్ ప్లేస్ అయి ఉండొచ్చు, లేకపోతే అక్కడికి వెళ్ళి సెటిల్ అయిన ప్లేస్ కూడా అయి ఉండొచ్చు. సిటిజన్షిప్లో టూ టైప్స్ అనేవి మనం మెయిన్గా చూస్తుంటాం, సింగిల్ సిటిజన్షిప్ అలాగే డ్యూయల్ సిటిజన్షిప్. సింగిల్ సిటిజన్షిప్ అంటే వీరు ఓన్లీ ఒక కంట్రీకి చెందిన పర్సన్గా రిజిస్టర్ అవటం. డ్యూయల్ సిటిజన్షిప్ అంటే వీరు రెండు ప్రాంతాలకి చెందిన వారుగా రిజిస్టర్ అవటం. అంటే లీగల్గా సిటిజన్షిప్ అనేది రెండు కంట్రీస్కి ఇవ్వడాన్ని డ్యూయల్ సిటిజన్షిప్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, యునైటెడ్ స్టేట్స్ సాయిల్ మీద పుట్టారనుకోండి, వీరికి యునైటెడ్ స్టేట్స్ యొక్క సిటిజన్షిప్ అనేది ఇస్తారు. ఒకవేళ పేరెంట్స్ యునైటెడ్ కింగ్డమ్కి చెందిన వారు అనుకోండి, అప్పుడు ఆ పుట్టిన వారికి యునైటెడ్ కింగ్డమ్ యొక్క సిటిజన్షిప్ కూడా వస్తుంది. సో దీన్ని డ్యూయల్ సిటిజన్షిప్ అని అంటారు. అయితే ఇండియాలో సింగిల్ సిటిజన్షిప్ అనేది ప్రాక్టీస్లో ఉంది. సో ఈరోజు మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ తన సిటిజన్స్ అని ఎవరిని డిఫైన్ చేసింది, ఏ టర్మ్స్ మీద డిఫైన్ చేసింది, ఎవరిని సిటిజన్స్ ఆఫ్ ఇండియాగా కన్సిడర్ చేసుకుని మనం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది ప్రిపేర్ చేసామనేది ఇవాళ చూద్దాం. ప్రతి కంట్రీకి కూడా తన సిటిజన్స్ని డిఫైన్ చేసుకుని ఉంటారు కాన్స్టిట్యూషన్లో. అలాగే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కూడా సిటిజన్స్ని డిఫైన్ చేశారు, హూ ఆర్ ద సిటిజన్స్ ఆఫ్ ద కంట్రీ అని. సో బిఫోర్ వీ యాక్చువల్లీ సీ పీపుల్ని టూ టైప్స్గా డివైడ్ చేశారు, సిటిజన్స్ అలాగే ఏలియన్స్. సిటిజన్స్ అనేవారు ఫుల్ మెంబర్స్ ఆఫ్ ఇండియన్ స్టేట్ అవుతారు, అలాగే దే ఓ ఎలీజియన్స్ టు ఇట్. వీరు సివిల్ అలాగే పొలిటికల్ రైట్స్ను ఎంజాయ్ చేస్తారు ఫుల్ ఫ్లెజ్డ్గా. సిటిజన్స్ ఆఫ్ ఇండియా సివిల్ అలాగే పొలిటికల్ రైట్స్ను ఎంజాయ్ చేస్తారు కంప్లీట్గా. ఏలియన్స్, సిటిజన్స్ ఆఫ్ అదర్ స్టేట్ను ఏలియన్స్ అని పిలుస్తారు. అయితే టూ టైప్స్ ఆఫ్ ఏలియన్స్ ఉన్నారు, ఫ్రెండ్లీ ఏలియన్స్ అలాగే ఎనిమీ ఏలియన్స్. ఫ్రెండ్లీ ఏలియన్స్ అంటే దోస్ పీపుల్ బిలాంగింగ్ టు అవర్ ఫ్రెండ్లీ కంట్రీస్ విత్ విచ్, అంటే కంట్రీస్ విత్ విచ్ ఇండియా హ్యాస్ కార్డియల్ రిలేషన్స్. మంచి ఫ్రెండ్లీ రిలేషన్స్ అనేవి ఏ కంట్రీతో అయితే ఉన్నాయో వారిని మనం ఫ్రెండ్లీ ఏలియన్స్ అని అంటాం. ఎనిమీ ఏలియన్స్ అంటే నేమ్ ఇట్ సెల్ఫ్ ఎంప్లాయీస్, ఇండియాకు ఎవరితో అయితే ఫ్రెండ్లీ రిలేషన్స్ అనేది లేదో వారిని ఎనిమీ ఏలియన్స్ ఆర్ ఎనిమీ సబ్జెక్ట్స్ అని అంటారు. సో మనం సిటిజన్స్ ఆఫ్ అదర్ స్టేట్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం, సిటిజన్స్ ఆఫ్ అదర్ స్టేట్ కి కూడా మన కంట్రీలో కొన్ని రైట్స్ అనేవి ఉన్నాయి. సో వారు మనకి కార్డియల్ కంట్రీకి చెందిన సిటిజనా ఆర్ ఎనిమీ కంట్రీకి చెందిన సిటిజనా అనేది అందుకనే ఇంపార్టెంట్. సో ఫ్రెండ్లీ ఏలియన్స్ తో కంపేర్ చేస్తే ఎనిమీ ఏలియన్స్ లెస్సర్ రైట్స్ అనేది ఎంజాయ్ చేస్తారు దాన్ ద ఫ్రెండ్లీ ఏలియన్స్. ప్రొటెక్షన్ అగేన్స్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్. సో ఎవరైతే లెస్సర్ రైట్స్ అనేది ఎంజాయ్ చేస్తారో ఫ్రెండ్లీ ఏలియన్స్ కు రైట్ ఆఫ్ ప్రొటెక్షన్ అగేన్స్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ అనేది ఉంటుంది. అంటే వారిని అరెస్ట్ అలాగే డిటెన్షన్ అనేది చేసేటప్పుడు కొంచెం ఆలోచిస్తారు, వారికి కొన్ని రైట్స్ ఉన్నాయి. సో వారి ఎంబసీస్తో కాంటాక్ట్ చేయడం ఇలాంటివన్నీ చేస్తారు. ఎనిమీ ఏలియన్స్కు ఈ లెస్సర్ రైట్స్ అనేవి ఉంటాయి ఈ ప్రొటెక్షన్ అగేన్స్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ కన్సర్న్ చేసినప్పుడు. అరెస్ట్ అండ్ డిటెన్షన్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా తన సిటిజన్స్కి కొన్ని రైట్స్ అనేది గ్రాంట్ చేసింది, కొన్ని ప్రివిలేజెస్ అనొచ్చు, రైట్స్ అండ్ ప్రివిలేజెస్ అనేది ఇచ్చింది. అంటే ఓన్లీ ఫర్ ద సిటిజన్స్ ఇవి ఇంప్లై అవుతాయి, అంటే ఏలియన్స్కు ఇవి వర్తించవు మన కంట్రీలో. వాట్ ఆర్ దోస్ రైట్స్? రైట్ అగేన్స్ట్ డిస్క్రిమినేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, కాస్ట్, సెక్స్ ఆర్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్. ఆర్టికల్ 15 ప్రకారం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా తన సిటిజన్స్ని ఎలాంటి గ్రౌండ్స్లో కూడా డిస్క్రిమినేట్ చేయకూడదు అన్న రైట్ అనేది ఇచ్చింది. డిఫరెంట్ రిలీజియన్ అని, డిఫరెంట్ కాస్ట్ అని, డిఫరెంట్ సెక్స్ అని, అలాగే ప్లేస్ ఆఫ్ బర్త్ అని మనం సిటిజన్స్ని డిస్క్రిమినేట్ చేయలేము. అలాగే అండర్ ఆర్టికల్ 16 ప్రకారం రైట్ టు ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ మ్యాటర్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్, పబ్లిక్ పోస్ట్ అన్నీ కూడా అందరూ ఈక్వల్గా ఎలిజిబుల్ అనే రైట్ను ఆర్టికల్ 16 కింద సిటిజన్స్ ఆఫ్ ఇండియాకి ఇచ్చింది. అలాగే ఆర్టికల్ 19 రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అసోసియేషన్ అనేది గ్రాంట్ చేసింది. అలాగే కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ను ఆర్టికల్ 29 అలాగే 30 సిటిజన్స్ ఆఫ్ ఇండియాకు గ్రాంట్ చేసింది. ప్రతి సిటిజన్ కూడా లోక్సభ అలాగే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఈక్వల్ రైట్ అనేది ఉంటుంది ఓట్ చేయడానికి. అలాగే మెంబర్షిప్ ఆఫ్ ద పార్లమెంట్ స్టేట్ లెజిస్లేచర్స్లో
అన్ని అర్హతలతో అందరూ ఈక్వల్గా ఎలిజిబుల్ అనేది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సిటిజన్స్కి ఇచ్చింది. పబ్లిక్ ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, జడ్జెస్ ఆఫ్ సుప్రీంకోర్ట్, అటార్నీ జనరల్ అండ్ అటార్నీ అడ్వకేట్ జనరల్ ఆఫ్ స్టేట్స్, తదితర పోస్టులు అన్నిటికీ కూడా అందరూ కూడా ఈక్వల్లీ ఎలిజిబుల్. సో ఇలా ఈక్వాలిటీ ఆఫ్ రైట్స్ అనేది గ్రాంట్ చేసింది. కాన్స్టిట్యూషన్ సిటిజన్స్కి ఇచ్చిన ప్రొవిజన్స్ ఏమిటి? కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఆఫ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా గివెన్ టు సిటిజన్స్ ఆఫ్ ఇండియా. కాన్స్టిట్యూషన్లో పార్ట్ 2లో ఆర్టికల్ 5-11 అనేది సిటిజన్షిప్ గురించి డిస్కస్ చేస్తుంది. అయితే ఇక్కడ ఓన్లీ పర్సన్స్ ఎలాగ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అయ్యారు తన కమెన్స్మెంట్, కాన్స్టిట్యూషన్ కమెన్స్మెంట్ నుంచి, అంటే January 26, 1950 నుంచి ఎవరినైతే సిటిజన్స్ ఆఫ్ ఇండియాగా మనం డిక్లేర్ చేశాము అనేది మాత్రమే ఇక్కడ మెన్షన్ చేయబడింది. అలాగే ఎక్విజిషన్ ఆర్ లాస్ ఆఫ్ సిటిజన్షిప్ గురించి డీల్ చేయదు, డిస్కస్ చేయదు. సో ఫస్ట్లీ ఎవరు మన సిటిజన్స్ అనేది చూద్దాం. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా 26th January 1950 ఫోర్స్లోకి వచ్చింది. 4 categories ఆఫ్ పర్సన్స్ను కన్సిడర్ చేసింది. ఈ 4 categories ఆఫ్ పర్సన్స్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అయ్యారు సిన్స్ ఇట్స్ కమెన్స్మెంట్. సో వారెవరు, ఏ బేసిస్ మీద వీరిని ఇండియన్ సిటిజన్స్గా కన్సిడర్ చేశాము, ఎవరికైతే తమ డొమిసైల్ అనేది ఇండియాలో ఉందో, వారు పుట్టి పెరిగింది ఇక్కడే అని ఉందో, వారిని ఇండియన్ సిటిజన్స్గా రికగ్నైజ్ చేశారు, అయితే వారు ఈ ఎనీ ఆఫ్ 1 condition ఇన్ దీస్ 3 సాటిస్ఫై చేయాలి. వారు ఇండియాలో పుట్టి ఉండాలి, లేదంటే వారి పేరెంట్స్ ఎవరైనా ఒకరు ఇండియాకి చెందిన వారై ఉండాలి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ కమెన్స్మెంట్ తర్వాత, అంటే 26 January 1950 తర్వాత ఇమీడియట్ 5 years అనేది వీరు ఇండియాలో నివాసం ఉన్నట్లయితే వీరిని ఇండియన్ సిటిజన్స్గా కన్సిడర్ చేస్తారు. ఆర్టికల్ 5 ఈ ప్రొవిజన్స్ అనేది మెన్షన్ చేస్తుంది. అలాగే ఎవరైనా పర్సన్ ఇండియాకు మైగ్రేట్ అయి వచ్చినట్లయితే వారి పేరెంట్స్ లేదా వారి గ్రాండ్ పేరెంట్స్ అన్డివైడెడ్ ఇండియాలో పుట్టి ఉన్నవారైతే వారికి ఇండియన్ సిటిజన్షిప్ అనేది వర్తిస్తుంది. అయితే వీరు July 19, 1948 ముందు ఇండియాకి వచ్చి ఉండాలి. July 19, 1948 తర్వాత వీరు మైగ్రేట్ అయి వచ్చినట్లయితే వీరు కాన్సిక్యూటివ్గా 6 months అనేది ఇండియాలో స్టే చేసి ఉండాలి. సో ఇలా 6 months ఇండియాలో స్టే చేసిన తర్వాత వీరికి ఇండియన్ సిటిజన్షిప్ అనేది ఇవ్వటం జరుగుతుందని Article 6 మెన్షన్ చేస్తుంది. అలాగే అన్డివైడెడ్ ఇండియా అప్పుడు పాకిస్తాన్కు మైగ్రేట్ అయ్యి లేటర్ ఆన్ రీసెటిల్మెంట్ కోసం ఇండియాకి వచ్చిన వారికి కూడా ఇండియన్ సిటిజన్షిప్ అనేది ఇంప్లై చేశారు. వీరు అప్లికేషన్ రిజిస్ట్రేషన్, ఇండియన్ సిటిజన్షిప్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసిన తేదీకి 6 months ప్రయర్ వీరు ఇండియాలో నివసించి ఉండాలి. వీరి పేరెంట్స్ లేదా వీరి గ్రాండ్ పేరెంట్స్ లేదా వీరు అన్డివైడెడ్ ఇండియాలో మెంబర్స్ అయినప్పుడు వీరికి ఈ సిటిజన్షిప్ అనేది వర్తిస్తారు. సో పాకిస్తాన్ నుంచి మైగ్రేట్ అయి తిరిగి ఇండియాకి వచ్చిన వారికి కూడా, రీసెటిల్మెంట్లో వచ్చిన వారికి కూడా ఈ సిటిజన్షిప్ అనేది ఎంప్లాయ్ చేశారు. అలాగే పర్సన్ ఎవరికైతే పేరెంట్స్ కానివ్వండి, గ్రాండ్ పేరెంట్స్ కానివ్వండి, లేదా సెల్ఫ్ అన్డివైడెడ్ ఇండియాలో పుట్టినట్లయితే లేటర్ ఆన్ అవుట్సైడ్ ద కంట్రీ నివాసం ఉంటున్న వారికి కూడా ఈ ఇండియన్ సిటిజన్షిప్ అనేది ఇంప్లాయ్ అవుతుంది. దీన్ని Article 8 మెన్షన్ చేశారు. సో సిటిజన్షిప్ అనేది ఎవరికి ఇంప్లాయ్ అవుతుంది అని చూసినట్లయితే పర్సన్స్ డొమిసైల్డ్ ఇన్ ఇండియా, అలాగే పర్సన్స్ హూ మైగ్రేటెడ్ ఫ్రమ్ పాకిస్తాన్, పర్సన్స్ హూ మైగ్రేటెడ్ ఫ్రమ్ పాకిస్తాన్ అండ్ లేటర్ రిటర్న్ ఫర్ రీసెటిల్మెంట్, అండ్ పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ రిసైడింగ్ అవుట్సైడ్ ఇండియా. వీరందరినీ కూడా సిటిజన్స్ ఆఫ్ ఇండియాగా కన్సిడర్ చేసుకున్నారు. సో ఇవన్నీ కూడా మనం Articles 5, 6, 7, 8 ఈ ప్రొవిజన్స్ అన్నీ కూడా మెన్షన్ చేయబడ్డాయి. మరికొన్ని కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అనేది విత్ రెస్పెక్ట్ టు సిటిజన్షిప్ అనేది ఇచ్చారు. ఇండియన్ సిటిజన్షిప్ అనేది ఇట్ విల్ స్టే క్యాన్సిల్డ్ ఇన్ కేస్ సిటిజన్షిప్ ఆఫ్ అదర్ ఫారెన్ కంట్రీ అనేది యాక్సెప్ట్ చేసినట్లయితే ఇండియన్ సిటిజన్షిప్ అనేది క్యాన్సిల్ అవుతుంది, అంటే వారు ఇంకా నో లాంగర్ సిటిజన్ ఆఫ్ ఇండియా అవుతారు. అలాగే పార్లమెంట్ కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ అనేది ఇచ్చింది సిటిజన్స్ కు. సో ఈ సిటిజన్షిప్ అనేది అక్విజిషన్ అలాగే టర్మినేషన్ అనేది పార్లమెంట్ డీల్ చేస్తుంది. సో పార్లమెంట్ ఏదైనా రూల్స్ అప్డేట్ చేసినట్లయితే అవన్నీ కూడా అందరికీ ఇంప్లై అవుతాయి. సో అక్విజిషన్ అలాగే టర్మినేషన్ ఆఫ్ సిటిజన్షిప్ కింద ఈ రూల్స్ అన్ని ఫార్ములేట్ చేస్తారు. మనకు సిటిజన్షిప్ యాక్ట్ 1955 అనేది సిటిజన్షిప్ రెస్పెక్ట్లో చాలా ఇంపార్టెంట్. ఈ సిటిజన్షిప్ యాక్ట్లో అక్విజిషన్ ఆఫ్ సిటిజన్షిప్ అలాగే లాస్ ఆఫ్ సిటిజన్షిప్, కమెన్స్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ తర్వాత ఎలాగ సిటిజన్ ఆఫ్ ఇండియా అవుతారు, ఎలాగ సిటిజన్షిప్ అనేది లాస్ అవుతారు అనేవి డిస్కస్ చేసిన యాక్ట్ పేరు సిటిజన్షిప్ యాక్ట్ 1955. సో మనం ఇంతకు ముందు చూసిన 4 categories అనేది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎప్పుడైతే కమెన్స్ అయిందో, అంటే ఇండియా రిపబ్లిక్ అయినప్పుడు ఎవరిని సిటిజన్స్ ఆఫ్ ఇండియాగా మనం కన్సిడర్ చేసుకుంటున్నాము, ఎవరిని సిటిజన్స్ ఆఫ్ ఇండియాగా మనం కన్సిడర్ చేసుకుని వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని స్టార్ట్ చేసినప్పుడు, సో ఎవరిని
సిటిజన్స్ ఆఫ్ ఇండియా అని ఇంక్లూడ్ చేసుకున్నాము అని ఫోర్ కేటగిరీస్లో డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ఫర్దర్గా ఇండియా రిపబ్లిక్ అయిపోయింది, ఇప్పుడు ఫర్దర్గా ఎవరిని మనం ఇంక్లూడ్ చేసుకుంటున్నాము, సిటిజన్షిప్ అనేది ఎలా అక్వైర్ చేసుకోవాలి, లాస్ ఆఫ్ సిటిజన్షిప్ అనేది ఏ సర్కమ్స్టాన్సెస్లో జరుగుతుంది అని కంప్లీట్గా డిఫైన్ చేసిన యాక్ట్ సిటిజన్షిప్ యాక్ట్ 1955. ఈ సిటిజన్షిప్ యాక్ట్ను 4 సార్లు అమెండ్ చేయడం జరిగింది. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 1986, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 1992, 2003 అండ్ 2005. ఒరిజినల్లీ సిటిజన్షిప్ యాక్ట్ 1955 అనేది కామన్వెల్త్ సిటిజన్షిప్ కింద దాన్ని పాస్ చేశారు, లేటర్ ఆన్ దీన్ని రిపీల్ చేశారు 2003లో. సో సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా అక్వైర్ చేయాలంటే వాట్ ఆర్ ద వేస్ ఆఫ్ అక్వైరింగ్? సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా అనేది అక్వైర్ చేయాలంటే 5 వేస్ ఉన్నాయని సిటిజన్షిప్ యాక్ట్ ఆఫ్ 1955 స్టేట్ చేస్తుంది. సిటిజన్షిప్ యాక్ట్ ఆఫ్ 1955 ప్రకారం 5 వేస్లో సిటిజన్షిప్ అనేది అక్వైర్ చేయొచ్చు: బై బర్త్, బై డిసెంట్, బై రిజిస్ట్రేషన్, బై నేచురలైజేషన్, బై ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీ. 5 విధాలుగా సిటిజన్షిప్ అనేది అక్వైర్ చేయొచ్చు. సో ఎలాగా అనేది డీటెయిల్డ్గా చూద్దాం. బై బర్త్, ఎవరైనా పర్సన్ ఇండియాలో జన్మించినట్లయితే 26 జనవరి 1950కి ముందు, అలాగే 1 జూలై 1987కి ముందు జన్మించిన వారందరూ కూడా సిటిజన్స్ ఆఫ్ ఇండియా అవుతారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నేషనాలిటీ ఆఫ్ దేర్ పేరెంట్స్. వారి పేరెంట్స్ మన దేశస్థులు కాకపోయినా కూడా ఎవరైతే ఇండియాలో 1 జూలై 1987కి ముందు జన్మించారో వారందరూ కూడా బై బర్త్ ఇండియన్ సిటిజన్స్ అవుతారు. సో వాట్ అబౌట్ ద పర్సన్స్ హూ ఆర్ బోర్న్ ఆఫ్టర్ 1 జూలై 1987? 1 జూలై 1987 తర్వాత జన్మించిన వారిని సిటిజన్ ఆఫ్ ఇండియాగా ఎలా కన్సిడర్ చేస్తాం? 1 జూలై 1987 తర్వాత జన్మించిన వారు సిటిజన్ అవుతారు, బట్ ఆన్ వన్ కండిషన్, ఐదర్ ఆఫ్ హిస్ పేరెంట్స్ సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి ఎట్ ద టైమ్ ఆఫ్ హిస్ బర్త్. ఫర్దర్గా 3 డిసెంబర్ 2004 తర్వాత ఈ అమెండ్మెంట్ అనేది చేశారు. 3 డిసెంబర్ 2004 తర్వాత సిటిజన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు అవుతారు బై బర్త్ అని అంటే బోత్ ద పేరెంట్స్ ఇండియన్స్ అయి ఉండాలి. సో ఫారిన్ డిప్లొమాట్స్ ఎవరైతే వచ్చి ఇండియాలో నివాసం ఉంటున్నారో వారి చిల్డ్రన్ ఇండియన్, వారి చిల్డ్రన్కు అలాగే మన ఎనిమీ ఏలియన్స్కు వీరిద్దరికీ కూడా ఇండియన్ సిటిజన్షిప్ బై బర్త్ అనేది వర్తించదు. బై డిసెంట్, బై డిసెంట్ ఇండియన్ సిటిజన్స్ ఎలా అవుతారు? ఒక పర్సన్ ఇండియాకి బయట పుట్టినట్లయితే 26 జనవరి 1950కి ముందు, అలాగే 10 డిసెంబర్ 1992కి ముందు పుట్టినట్లయితే వీరి ఫాదర్ సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే వీరు కూడా సిటిజన్ ఆఫ్ ఇండియా అవుతారు. ఇండియాలో కాకుండా బయట బర్త్ అనేది జరిగినట్లయితే, 10 డిసెంబర్ 1950 తర్వాత బర్త్ అనేది అవుట్సైడ్ ఇండియా జరిగినట్లయితే వారు సిటిజన్ ఆఫ్ ఇండియా ఎప్పుడవుతారు? ఐదర్ ఆఫ్ హిస్ పేరెంట్స్, ఎవరైనా ఒక్కరు పేరెంట్స్లో సిటిజన్ ఆఫ్ ఇండియా అయినట్లయితే బర్త్ టైం అప్పుడు, అప్పుడు వీరు కూడా సిటిజన్ ఆఫ్ ఇండియా అవుతారు. 3 డిసెంబర్ 2004 తర్వాత ఒక పర్సన్ ఇండియా బయట జన్మించినట్లయితే సిటిజన్ ఆఫ్ ఇండియా అవ్వరు బై డిసెంట్, అన్లెస్ వారి బర్త్ అనేది ఇండియన్ కాన్సులేట్లో వితిన్ 1 ఇయర్ రిజిస్టర్ చేయకపోతే వారు ఇండియన్ సిటిజన్ కారు. సో ఇండియన్ కాన్సులేట్లో విదిన్ 1 ఇయర్ డేట్ ఆఫ్ బర్త్ అనేది విత్ ద పర్మిషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. అదే ఈ పీరియడ్ ఎక్స్పైరీ అయిపోయింది అనుకోండి, బర్త్ ఆఫ్ మైనర్ చైల్డ్ను రిజిస్టర్ చేయడానికి ఇండియన్ కాన్సులేట్లో అండర్టేకింగ్ ఇన్ రైటింగ్ ఫ్రమ్ ద పేరెంట్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. బై రిజిస్ట్రేషన్, సెంట్రల్ గవర్నమెంట్ ఒక పర్సన్ను సిటిజన్ ఆఫ్ ఇండియా కింద ఎప్పుడు రిజిస్టర్ చేసుకుంటారు, ఆ పర్సన్ ఆర్డినరీగా సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యున్నట్లయితే ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 7 ఇయర్స్ వీరిని సిటిజన్ ఆఫ్ ఇండియాగా రిజిస్టర్ చేసుకుంటారు. అలాగే ఒక పర్సన్ ఇండియన్ ఆరిజిన్ పర్సన్ మన కంట్రీలోనే నివాసం ఉంటూ అన్డివైడెడ్ ఇండియాలో ఉన్నట్లయితే వీరిని సిటిజన్ ఆఫ్ ఇండియాగా కన్సిడర్ చేసుకుంటారు. అలాగే ఒక పర్సన్ మ్యారీడ్ టు అ సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే ఇండియన్ సిటిజన్ను పెళ్లి చేసుకున్నవారు, అలాగే 7 ఇయర్స్ కాన్సిక్యూటివ్గా ఇండియాలో నివాసం ఉన్నట్లయితే అప్లికేషన్కి రిజిస్టర్ అయ్యే ముందు 7 ఇయర్స్ అనేది ఇండియాలో నివాసం ఉన్నట్లయితే వీరిని సిటిజన్ ఆఫ్ ఇండియాగా కన్సిడర్ చేస్తారు. దీనికి ఎగ్జాంపుల్ సోనియా గాంధీ చెప్పొచ్చు. సో షీ బిలాంగ్స్ టు అదర్ కంట్రీ, షీజ్ అన్ ఇటాలియన్, షీ మ్యారీడ్ రాజీవ్ గాంధీ. ఇప్పుడు
సిటిజన్ ఆఫ్ ఇండియా అవడానికి షీ హ్యాస్ టు స్టే, తను 7 ఇయర్స్ మన ఇండియాలో కన్సిక్యూటివ్ గా నివాసం ఉండి ఉండాలి, లేటర్ ఆన్ సిటిజన్ ఆఫ్ ఇండియాగా డిక్లేర్ చేస్తారు. మైనర్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో సిటిజన్ ఆఫ్ ఇండియాకు, వీరిని కూడా సిటిజన్ ఆఫ్ ఇండియాగా కన్సిడర్ చేస్తారు. ఫుల్ ఏజ్ పర్సన్ అంటే అ పర్సన్ హూ ఇస్ నాట్ అ మైనర్ చైల్డ్ మనం కన్సిడర్ చేసుకున్నట్లయితే, వారి పేరెంట్స్ సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉన్నట్లయితే వీరిని కూడా సిటిజన్స్ ఆఫ్ ఇండియాగా కన్సిడర్ చేస్తారు. ఐదర్ ఆఫ్ పేరెంట్స్ ఫుల్ ఏజ్ ఉన్న చిల్డ్రన్కు, ఐదర్ ఆఫ్ పేరెంట్స్ ఇండిపెండెంట్ ఇండియాకు అర్లియర్ సిటిజన్ అయి ఉన్నట్లయితే వీరిని కూడా ఇమీడియట్గా సిటిజన్ ఆఫ్ ఇండియాగా కన్సిడర్ చేస్తారు. ఎవరైనా పర్సన్ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియాగా 5 ఇయర్స్ రిజిస్టర్ చేసుకున్నట్లయితే, తర్వాత 1 ఇయర్ ఇండియాలో నివాసం ఉండి తర్వాత అప్లికేషన్కి రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నప్పుడు వీరిని సిటిజన్ ఆఫ్ ఇండియాగా కన్సిడర్ చేస్తారు. బై న్యాచురలైజేషన్, సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫికేట్ ఆఫ్ న్యాచురలైజేషన్ బేసిస్ మీద ఏ క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే వీరిని సిటిజన్ ఆఫ్ ఇండియాగా కన్సిడర్ చేస్తుంది. సిటిజన్ ఆఫ్ ఎనీ కంట్రీ అయి ఉండకూడదు. ఎక్కడైతే సిటిజన్స్ ఆఫ్ ఇండియాను వారి సిటిజన్స్ అవ్వడానికి ప్రివెంట్ చేస్తున్నారు అలాంటి కంట్రీకి చెందిన సబ్జెక్ట్ అయి ఉండకూడదు. వేరే కంట్రీ యొక్క సిటిజన్ అయి ఉన్నట్లయితే ఇండియన్ సిటిజన్షిప్కు అప్లై చేసే ముందు ఆ దేశ సిటిజన్షిప్ అనేది రద్దు చేసుకోవాల్సి ఉంటుంది. ఇండియాలో నివాసం ఉండి ఉండాలి, అప్లికేషన్కి అప్లై చేసే ముందు ఇండియాలో నివాసం ఉండి ఉండాలి ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 ఇయర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెందిన సర్వీసెస్లో అయినా ఉండి ఉండాలి, అలాగే వీరికి మంచి క్యారెక్టర్ గుడ్ క్యారెక్టర్ కలిగి ఉన్నవారు అన్నది కూడా అప్రూవ్ అవ్వాలి. 8th Schedule కాన్స్టిట్యూషన్ ప్రకారం అడెక్వేట్ నాలెడ్జ్ ఆఫ్ లాంగ్వేజ్, ఆ స్పెసిఫైడ్ ఏరియాలో ఆ లాంగ్వేజ్ యొక్క అడెక్వేట్ నాలెడ్జ్ అనేది ఉంది అనేది నిరూపించుకోవాలి. బై ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీ ద్వారా ఎలాగ సిటిజన్ ఆఫ్ ఇండియా అవుతారు, ఏదైనా ఫారెన్ టెరిటరీ ఇండియాలో భాగమైనప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అక్కడున్న పర్సన్స్కు సిటిజన్స్ ఆఫ్ ఇండియా అయ్యే ప్రొవిజన్ని కల్పిస్తుంది. ఆ నోటిఫైడ్ డేట్ నుంచి పాండిచేరి పార్ట్ ఆఫ్ ఇండియా అయినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిటిజన్షిప్ పాండిచేరి ఆర్డర్ 1962 అండర్ సిటిజన్షిప్ యాక్ట్ 1955 కింద ఈ సిటిజన్స్ ఆఫ్ పాండిచేరిని ఇండియాలో ఇన్కార్పొరేట్ చేసుకుంది. సో ఏదైనా టెరిటరీ ఇండియాలో భాగమైనప్పుడు అక్కడ నివసిస్తున్న వారందరూ కూడా ఆటోమేటిక్గా ఇండియన్ సిటిజన్స్ అవుతారు. ఇండియన్ సిటిజన్షిప్ అక్వైర్ చేయాలంటే అది బై బర్త్ అవ్వచ్చు, బై డిసెంట్ అవ్వచ్చు, రిజిస్ట్రేషన్, న్యాచురలైజేషన్ ఆర్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ ఎనీ టెరిటరీ. లాస్ ఆఫ్ సిటిజన్షిప్, సిటిజన్షిప్ ఎప్పుడు ఇట్ విల్ స్టే క్యాన్సిల్డ్, ఈ 3 conditions సిటిజన్షిప్ అనేది ఇట్ విల్ స్టే క్యాన్సిల్డ్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిఫైన్ చేసింది సిటిజన్షిప్ యాక్ట్ 1955, అది రినౌన్సియేషన్, టర్మినేషన్, అలాగే డిప్రైవేషన్. రినౌన్సియేషన్ అంటే ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియా ఫుల్ ఏజ్ కెపాసిటీ ఉన్నవారు తనకు తానుగా ఇండియన్ సిటిజన్షిప్ ను వదులుకుంటున్నప్పుడు సో సిటిజన్షిప్ అనేది లూజ్ అయిపోతుంది, ఇట్ విల్ స్టే క్యాన్సిల్డ్. ఈ డిక్లరేషన్ అనేది ఏదన్నా వార్ సర్కమ్స్టాన్సెస్లో సిటిజన్స్ చేసినప్పుడు ఈ ప్రపోజల్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ విత్ హెల్డ్ చేస్తుంది. ఎవరైనా పర్సన్ ఇండియన్ సిటిజన్షిప్ను రినౌన్స్ చేసినప్పుడు మైనర్ చైల్డ్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్కు వారు కూడా ఇండియన్ సిటిజన్షిప్ అనేది కోల్పోతారు. ఈ మైనర్ చైల్డ్ 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అటైన్ అయిన తర్వాత ఇన్ కేస్ వారికి ఇండియన్ సిటిజన్షిప్ కావాలంటే వీరు మళ్ళీ ప్రెస్యూమ్ చేసుకోవచ్చు. అలాగే బై టర్మినేషన్, ఇండియన్ సిటిజన్ వాలంటరీగా సిటిజన్షిప్ ఆఫ్ అనదర్ కంట్రీని అక్వైర్ చేసుకున్నప్పుడు ఇండియన్ సిటిజన్షిప్ అనేది ఇట్ విల్ స్టే క్యాన్సిల్డ్. హవెవర్ ఈ ప్రొవిజన్ కూడా వార్ సర్కమ్స్టాన్సెస్లో విత్ హెల్డ్ చేస్తారు. అలాగే బై డిప్రైవేషన్, డిప్రైవేషన్ అంటే ఇది కంపల్సరీ టర్మినేషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ ఈ టర్మినేషన్ అనేది చేస్తుంది, డిప్రైవ్ చేస్తుంది సిటిజన్షిప్ను. ఏ సర్కమ్స్టాన్సెస్లో సిటిజన్షిప్ అనేది డిప్రైవ్ చేస్తుంది, సిటిజన్ ఫ్రాడ్ అనేది పర్ఫామ్ చేస్తున్నాడు అని తెలిసినప్పుడు, అలాగే కాన్స్టిట్యూషన్కి డిస్లాయల్గా ఉన్నాడు అని ప్రూవ్ అయినప్పుడు, అలాగే ఎనిమీకు హెల్ప్ చేస్తున్నాడు వార్ సర్కమ్స్టాన్సెస్లో, అన్లాఫుల్గా ట్రేడింగ్ అనేది చేస్తున్నాడు అని తెలిసినప్పుడు, న్యాచురలైజేషన్ ద్వారా సిటిజన్షిప్లో ఎన్రోల్ అయినప్పుడు, లేటర్ ఆన్ 2 ఇయర్స్ ఏదైనా కంట్రీలో ఇంప్రిజన్ అయినప్పుడు ఈ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా అనేది ఇట్ విల్ స్టే క్యాన్సిల్డ్. 7 ఇయర్స్ అవుట్ సైడ్ ఇండియా స్టే చేసినప్పుడు సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా అనేది ఇట్ విల్ స్టే క్యాన్సిల్. సో ఇండియన్ గవర్నమెంట్ అనేది ఈ సిటిజన్స్ను డిప్రైవ్ చేస్తుంది సిటిజన్షిప్ నుంచి, వారు ఫ్రాడ్ కమిట్ చేశారు అని ప్రూవ్ అయినప్పుడు, ఇండియన్ కాన్స్టిట్యూషన్కి డిస్లాయల్గా ఉన్నారని ప్రూవ్ అయినప్పుడు, వార్ సమయంలో ఎనిమీకి హెల్ప్ చేస్తున్నారు, కమ్యూనికేట్ చేస్తున్నారు, అలాగే అన్లాఫుల్గా ట్రేడింగ్ అనేది చేస్తున్నారు అని తెలిసినప్పుడు,
5 years after registration or naturalization, a 5 years lo 2 years బయట కంట్రీస్ లో ప్రిజనర్ గా ఉన్నప్పుడు మన ఇండియన్ సిటిజన్షిప్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే ఆర్డినరీ రెసిడెంట్ ఇండియా బయట 7 ఇయర్స్ కన్సిక్యూటివ్ గా స్టే చేసి ఉన్నప్పుడు వీరి సిటిజన్షిప్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సింగిల్ సిటిజన్షిప్ ఇది వెరీ ఇంపార్టెంట్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫెడరల్ అయినప్పటికీ ఇది డ్యూయల్ పాలిటీ అనేది ఇంప్లిమెంట్ చేసింది. డ్యూయల్ పాలిటీ అండ్ సెంటర్ అండ్ స్టేట్స్ ఓన్లీ సింగిల్ సిటిజన్షిప్ కి ఇది ప్రొవైడ్ చేస్తుంది. సిటిజన్స్ ఇన్ ఇండియా దే ఓ ఎలీజియన్స్ ఓన్లీ టు ద యూనియన్. ఎలీజియన్స్ అంటే లాయల్టీ ఆర్ కమిట్మెంట్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో ఎలీజియన్స్ సింగిల్ సిటిజన్షిప్ అనేది మన కంట్రీలో ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నామో, సో సిటిజన్స్ ఆఫ్ ఇండియా అందరూ కూడా దే హ్యావ్ టు బి లాయల్ టు ద యూనియన్. సెపరేట్ గా స్టేట్ సిటిజన్షిప్ అనేది ఉండదు. ఇతర స్టేట్స్ అయినటువంటి యుఎస్ఏ అలాగే స్విట్జర్లాండ్ ని మనం కన్సిడర్ చేసుకుంటే వీరు సిస్టమ్ ఆఫ్ డబల్ సిటిజన్షిప్ అనేది ఇంప్లై చేశారు. ఇక్కడ డబల్ సిటిజన్షిప్ అంటే మనకు తెలుసు యుఎస్ఏ అనేది ఒక కొన్ని స్టేట్స్ యొక్క యూనియన్ అది. సో ఈ సెపరేట్ స్టేట్స్ అనే వీటికి సెపరేట్ గా కాన్స్టిట్యూషన్ అనేది ఉంటుంది. సో వీరందరూ కలిసి ఒక కంట్రీగా ఫామ్ అయ్యారు. సో ప్రతి సిటిజన్ కు కూడా సిటిజన్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనేది ఇస్తారు, అలాగే సిటిజన్ ఆఫ్ దట్ పర్టికులర్ కంట్రీ అనేది కూడా ఇస్తారు. సో ఇక్కడ డబల్ సిటిజన్షిప్ అనేది సిటిజన్స్ మీద కాన్ఫర్ చేస్తున్నారని చెప్పొచ్చు. దీనివల్ల మన కంట్రీలో ఫర్దర్గా ప్రాబ్లమ్స్ అనేవి రేస్ అవ్వకుండా, డబల్ సిటిజన్షిప్ అనేది లేకుండా మన కాన్స్టిట్యూషన్ మేకర్స్ ఓన్లీ సింగిల్ సిటిజన్షిప్ అనేది మనకి ఇచ్చారు. ఈ సింగిల్ సిటిజన్షిప్ అనేది మనం యూనియన్ కు బిలాంగ్ అవుతున్నట్లు ఈ సిటిజన్షిప్ అనేది ఇవ్వడం జరిగింది. పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ పిఐఓ, అలాగే ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా. పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ కార్డ్ హోల్డర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ స్కీమ్ ద్వారా రిజిస్టర్ అయ్యున్న వారు అయి ఉండాలి. ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా సిటిజన్షిప్ యాక్ట్ 1955 ద్వారా రిజిస్టర్ అయి ఉండాలి. అయితే వీరు సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఎలా అవుతారు? పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ కన్సిడర్ చేసుకున్నట్లయితే, వీరికి ఇండియన్ పాస్పోర్ట్ ఉన్నట్లయితే వీరు పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అని చెప్పొచ్చు. లేదా వారి పేరెంట్స్ వారు కానీ వారి పేరెంట్స్ ఎవరైనా వారి గ్రాండ్ పేరెంట్స్ ఆర్ గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ పర్మనెంట్ రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా అయ్యున్నట్లయితే వీరిని పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అని అంటారు. లేదా సిటిజన్ ఆఫ్ ఇండియా యొక్క స్పౌస్ అయ్యున్నప్పుడు కూడా వీరిని పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ గా పిలుస్తారు. సో పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియాకు అప్లై చేసుకోవాలంటే ఫీజు ఏంటి? 15,000 రూపీస్ లేదా దాని ఈక్వలెంట్ లోకల్ కరెన్సీ అడల్ట్స్ కు పే చేయాల్సి ఉంటుంది. అలాగే 7,500 రూపీస్ లోకల్ కరెన్సీ అనేది మైనర్ చిల్డ్రన్ కు పే చేయాల్సి ఉంటుంది. పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అందరూ కూడా ఎలిజిబుల్ ఈ కేటగిరీలో అప్లై చేసుకోవడానికి, అన్ని కంట్రీస్ కి చెందిన వారు ఎక్సెప్ట్ మన నేబరింగ్ కంట్రీస్ అయినటువంటి ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, చైనా, నేపాల్, పాకిస్తాన్ అండ్ శ్రీలంక. సో వీరు మాత్రం ఈ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ బేసిస్ మీద అనర్హులు. ఈ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ కు సెపరేట్ వీసా అనేది అవసరం లేదు ఇండియాను విజిట్ చేయడానికి. 180 డేస్ కి బిలో ఇండియాలో స్టే చేస్తున్నట్లయితే ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అనేది అవసరం లేదు. ఒకవేళ మోర్ దాన్ 180 డేస్ స్టే చేస్తున్నట్లయితే 30 డేస్ తర్వాత, ఈ 180 డేస్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత 30 డేస్ లోపు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. 15 ఇయర్స్ ఇండియాను వితౌట్ వీసా విజిట్ చేయొచ్చు, అన్ని యాక్టివిటీస్ను పర్ఫామ్ చేయొచ్చు, ఇండియాలో ఫుల్ ఫ్లెడ్జ్గా తిరగవచ్చు ఎక్సెప్ట్ మౌంటనీరింగ్, మెషినరీ, రీసెర్చ్ వర్క్, అలాగే విజిటింగ్ ప్రొటెక్టెడ్ రిస్ట్రిక్టెడ్ సైట్స్ తదితర సైట్స్ను స్పెసిఫిక్ పర్మిట్ లేకుండా విజిట్ చేయడానికి వీల్లేదు. అయితే ఇండియన్ సిటిజన్షిప్ను ఈ పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ వారు అక్వైర్ చేసుకోవాలంటే ఏం చేయాలి? వీరు మినిమం 7 ఇయర్స్ ఇండియాలో నివాసం ఉండి ఉండాలి ఇండియన్ సిటిజన్షిప్కు అప్లై చేసుకునే ముందు. ఈ ఇండియన్ సిటిజన్షిప్ను క్యాన్సిల్ చేసే ఛాన్స్ ఉందా? పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్కి అలాట్ చేసిన సిటిజన్షిప్ అనేది క్యాన్సిల్ చేసే అవకాశం ఉందా? ఎస్, ఆన్ సమ్ గ్రౌండ్స్ క్యాన్సిల్ చేసే ఛాన్స్ ఉంది. ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఎవరైతే సిటిజన్షిప్ యాక్ట్ 1955 కింద రిజిస్టర్ అవుతారో వారిని ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. ఎవరు ఎలిజిబుల్ ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా కింద సిటిజన్షిప్కి అప్లై చేసుకోవడానికి? ఒక ఫారిన్ నేషనల్ 26th January 1950 ముందు ఇండియన్ అయి ఉండాలి, అలాగే సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి 26th January 1950 తర్వాత, ఐదర్ ఆఫ్ ద కేసెస్. లేదా ఇండియన్ టెరిటరీకు చెందినవారు అయి ఉండాలి 15th August 1947 ముందు, వారి చిల్డ్రన్ లేదా గ్రాండ్ చిల్డ్రన్ ఇండియన్ టెరిటరీకు బిలాంగ్ అయి ఉండాలి. పాకిస్తాన్ లేదా బంగ్లాదేశ్కు చెందిన వారైతే
పాకిస్తాన్ కు కానివ్వండి, బంగ్లాదేశ్ కు కానివ్వండి, సిటిజన్ ఆఫ్ ఇండియా, సిటిజన్ ఆఫ్ దట్ రెస్పెక్టివ్ కంట్రీస్ అయినట్లయితే ఈ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కేటగిరీలోకి వీరు రారు. అలాగే ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఇండియన్ సిటిజన్షిప్ కు అప్లై చేసుకోవడానికి అయ్యే ఫీ ఎంత, $275 లేదా లోకల్ కరెన్సీ ఈక్వలెంట్ టు దిస్ మనీ. పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్ కు మనం యుఎస్ డాలర్స్ ఈక్వలెంట్ లో చూసినట్లయితే అది US$25. అదే ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే $275. అన్ని కంట్రీస్ వారు ఎలిజిబుల్, పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ వారు అన్ని కంట్రీస్ వారు ఎలిజిబుల్ సిటిజన్షిప్కి అప్లై చేసుకోవడానికి ఎక్సెప్ట్ పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్. బెనిఫిట్స్ ఏమిస్తారు? ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియాగా రికగ్నైజ్ అయిన తర్వాత బెనిఫిట్స్ అనేది ఏమిస్తారు? మల్టిపుల్ ఎంట్రీ, మల్టీపర్పస్, లైఫ్ లాంగ్ వీసా అనేది ఉంటుంది. లైఫ్ లాంగ్ ఇండియాను విజిట్ చేయొచ్చు విత్ దిస్ వీసా. లోకల్ పోలీస్ అథారిటీతో రిజిస్టర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎంతకాలమైనా ఇండియాలో స్టే చేయొచ్చు. ఎకనామిక్, ఫైనాన్షియల్ అలాగే ఎడ్యుకేషనల్ ఫీల్డ్స్లో ప్యారిటీ అనేది వీరికి చూపించరు. అగ్రికల్చరల్ అలాగే ప్లాంటేషన్ ప్రాపర్టీస్ను ఎక్వైర్ చేసేటప్పుడు మాత్రం వీరిని కన్సిడర్ చేస్తారు. ప్యారిటీ డిఫరెన్స్ అనేది ఉంటుంది. పొలిటికల్ రైట్స్లో డిఫరెన్స్ అనేది చూపించరు, ప్యారిటీ అనేది చూపించరు. ఇండియాని విజిట్ చేసినప్పుడు వీరు అన్ని యాక్టివిటీస్ను పర్ఫామ్ చేయొచ్చు, సేమ్ లైక్ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. మౌంటనీరింగ్, మిషనరీ, రీసెర్చ్ వర్క్, విజిటింగ్ ప్రొటెక్టెడ్ రిస్ట్రిక్టెడ్ ఏరియాస్ ఇవన్నీ కూడా స్పెసిఫిక్ పర్మిట్తో మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఇండియన్ సిటిజన్షిప్ అప్లై చేసుకోవాలి అని అనుకున్నట్లయితే 5 ఇయర్స్ ప్రయర్ టు ద అప్లికేషన్ ఆర్ ప్రయర్ టు ద రిజిస్ట్రేషన్ డేట్ 5 ఇయర్స్ ఇండియాలో స్టే చేయాల్సి ఉంటుంది. వీరి సిటిజన్షిప్ అనేది కొన్ని గ్రౌండ్స్లో క్యాన్సిల్ చేసే అథారిటీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బెస్టో చేసింది. ఆర్టికల్స్ రిలేటెడ్ టు సిటిజన్షిప్ చూద్దాం. Article 5 అనేది సిటిజన్షిప్ అట్ ద కమెన్స్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, అందరూ సిటిజన్స్ అవుతారు అనేది Article 5లో మెన్షన్ చేశారు. Article 6లో రైట్స్ ఆఫ్ సిటిజన్షిప్ ఆఫ్ సర్టన్ పర్సన్స్ హూ మైగ్రేట్ టు ఇండియా ఫ్రమ్ పాకిస్తాన్, వీరి గురించి Article 6లో మెన్షన్ చేశారు. అలాగే రైట్స్ ఆఫ్ సిటిజన్షిప్ సర్టన్ మైగ్రెంట్స్ టు పాకిస్తాన్, పాకిస్తాన్ కు వెళ్లే వారి గురించి Article 7లో మెన్షన్ చేశారు. ఇండియన్ ఆరిజన్ సిటిజన్స్ అవుట్సైడ్ ఇండియా నివాసం ఉంటున్నారు, వారి గురించి Article 8లో మెన్షన్ చేశారు. అలాగే Article 9లో పర్సన్స్ వాలంటరీగా సిటిజన్షిప్ అనేది అక్వైర్ చేయొచ్చు ఫారెన్ స్టేట్ది, ఇండియన్ స్టేట్ యొక్క సిటిజన్షిప్ అనేది క్యాన్సిల్ చేసుకుని అనేది Article 9లో మెన్షన్ చేశారు. కంటిన్యూయన్స్ ఆన్ ద రైట్స్ ఆఫ్ సిటిజన్షిప్ అనేది Article 10లో వివరించారు. అలాగే Article 11 పార్లమెంట్ సిటిజన్షిప్ రూల్స్ అనేది ఆల్టర్ చేయొచ్చు బై లా అనేది Article 11లో మెన్షన్ చేశారు. థ్యాంక్ యూ.